ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి పేదవాళ్ళందరికీ సాయం చేయడానికి ముందున్న వ్యక్తి మన ఎవరో తెలుసా? ఆ అన్న గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా తెలుసుకోవాలి. మంచి మనసున్న మహారాజు, మరి ఆయన ఎవరో తెలుసుకుందామా? ఆయన రాజకీయ రంగంలోనే కాదు, సేవ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనే కాదు, అన్నిటిలో ముందున్నారు. మరి ఆయన గురించి ఏందో క్లియర్గా తెలుసుకుందాం, పోదాం అయ్యా అన్నకాడికి. నమస్తే డాక్టర్ ఉపేందర్ అన్న, ఎట్లున్నావు? నమస్తే అమ్మా, బాగున్నా. అన్న అసలు ఇట్లా పేదోళ్ళందరికి సాయం చేయాలనుకుంటున్నావు కదా, మరి ఎవరిని చూసి అట్లా అనుకుంటున్నావు? ఒక సామెత ఉందమ్మా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే విధంగా మనిషి పుట్టిన వెంటనే ఇప్పటికీ 203 పెళ్లి చేసినానమ్మా. పెళ్ళి అంటే ఏదో పూల దండలు వేసుకోవడం కాదు. మీరు గిన్నీస్ రికార్డ్కి ఇట్లా ఎక్కిరు కదా, మరి ఎంత అంటే ఎలా అనుకుంటున్నారు, ఇంకా ఎలా చేయాలి అనుకుంటున్నారు? ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే 2020 సంవత్సరంలో రాజకీయ జీవితం ఏంటన్నది? మనిషి ఆశాజీవి. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ గులగుల ఉంది. అన్న మరి నువ్వు అప్పుడు కాంగ్రెస్ ఉండేటోని కదా, ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు వచ్చినావు? కాంగ్రెస్లో పూర్వ కాంగ్రెస్ ఒక మంచి కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు నాయకత్వ లోపాలు నశించి. అన్న గిన్నీ చేస్తున్నావు కదా, పెళ్ళిళ్ళు చేస్తావు, శ్రీమంతాలు చేస్తావు, సాబులకు పోతావు, అన్ని చేస్తావు కదా, గిన్ని పైసలు ఎన్ని నుంచి వస్తున్నాయి అన్న నీకు? మళ్ళా నేను జేబు నుంచి మాత్రం ఒక డబ్బు పెట్టా. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.